సమస్యలకు పరిష్కారమే తెలంగాణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికి కాంట్రాక్టులు పంచుకోవడానికి ఏలే తెలంగాణ ఆ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ఆరున్నర సంవత్సరాల నుంచి నువ్వేడగడి పీకినవని అడుగుతున్నాం మేము నువ్వు ముఖ్యమంత్రి అయినావు పాతోళ్ళందరూ పంచమాల పనులు చేసి నువ్వు పొడిసెతోని కదా ఏం పొడిసిన వచ్చే పారున్నారు ఏళ్ళ పోతిరెడ్డి పాడు పెద్ద పక్క కూడా పూడవలే కదా నువ్వు ఇప్పుడు ఒప్పందాల ప్రకారం 11,500 క్యూసెక్స్ తరలించేదాన్ని 44,000 క్యూసెక్లు తరలించే పొక్కలు పెట్టిన తర్వాత ఇది ముయ్యాలని ఒప్పందంలో ఉంది ఆరున్నర సంవత్సరాల నుంచి ఏడవండుకున్నాడు కేసీఆర్ ఆ 11,500 పొక్కను పూడవకుండా నేను అడుగుతున్నా ఫిర్యాదు కూడా చేయలేదు కదా ఇప్పటి వరకు మరి అంటే కేసీఆర్ నోరు ఉంది కదా దబాయిస్తా కదా అని నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ చూడు పరిపాలన విలువ 10 పైసలు ఉండదు ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటది కొద్దిసేపు మోహన్ బాబును చూసినట్టు ఉంటది కొద్దిసేపు బాబు మోహన్ చూసినట్టు ఉంటది కేసీఆర్ ప్రెస్ మీట్ల కొద్దిసేపు నవ్వుకోవడానికి కొద్దిసేపు వేసుకోవడానికి పనికొస్తుంది ఎవడైనా చాలా మంది తెలిసిన వాళ్ళు భాష వచ్చినా కూడా చూస్తారు ఏదే అని అంటే ఫుల్ టైం పాస్ అవుతుందనమ్మా సినిమాలు మంచిగా వస్తలేవు టీవీలో అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తున్నాం అంటూ ఎవడన్నా బుద్ధి ఉన్నాడు జ్ఞానం ఉన్నాడు కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక రెండు పాయింట్లు వాల్యూ పాయింట్లు చెప్పండి ఏ ప్రెస్ మీట్ అయినా మీకు మీకు బ్లాంకెట్ గా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా కేసీఆర్ 2 గంటలు మాట్లాడితే పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు 2 చెప్పండి కరోనా టెస్టుల గురించి గాని చనిపోతున్న బాధితుల గురించి గాని తీసుకుంటున్న చర్యల గురించి గాని రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజ్ గురించి గాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ గురించి గాని సాంకేతిక అంశాలు ఏ ప్రెస్ మీట్ లోనైనా మాట్లాడిండా పోని ఎవరైనా సాంకేతిక అంశాలు లేవనెత్తితే సమాధానం చెప్పిండా నన్ను అడిగేటట్టు వాళ్ళు అక్కడ ఏం మునగాని బాబు ఏంది నువ్వు వంద పెట్టి రెండు ఈపు మీద దంచటం లేక మీ